మొక్క కణం జీవుల మౌలిక ప్రమాణం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ప్రకృతిలో రకరకాల మొక్కల్ని జంతువుల్ని మనం చూస్తున్నాం ఈ మొక్కల స్వరూపం ఎలా ఉంది స్వరూపాన్ని లక్షణాలను బట్టి వివిధ భాగాలుగా విభజించడం జరిగింది అంటే ఇలా మొక్కలు మరి ఎన్ని రకాల మొక్కలు ప్రకృతిలో మరి ఉన్నవి మరి ఈ మొక్కల్లో ఏకదళ బీజాలు ద్విదళ బీజాలు అనే రెండు మొక్కలు ఈ భూమి మీద ఉన్నాయి వీటి మీద చిన్న మాస్ వంటి మొక్కలు కూడా ఉన్నాయి అతిపెద్ద కోనిఫర్ మొక్కల వరకు కూడా ఉన్నాయి ఈ భూమి మీద అలాగే కాకుండా అతి సూక్ష్మ బ్యాక్టీరియా నుండి తిమింగళం వరకు ఎన్నో జీవులు కూడా ఈ భూమి మీద నివసిస్తున్నాయి అంటే మనం ఒకసారి ప్రకృతిని పరిశీలించినప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని పరిశీలించినప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి మొక్కల్ని పరిశీలించినప్పుడు మనం అడవుల్లో ఉన్నటువంటి మొక్కల్ని పరిశీలించినప్పుడు ఎన్నో రకాల మొక్కలు మనం చూడనవి మనం అంతుబట్టనవి ఎన్నో మొక్కలు మన ఈ ప్రకృతిలో కనిపిస్తున్నాయి వీటిని శాస్త్రవేత్తలు రెండు విభాగాలుగా విభించడం జరిగింది ఏకదళ బీజాలు ద్విదళ బీజాలు అంటే రెండు రకాలుగా చేశారు అవి కాకుండా ఈ భూమి మీద మరి పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి అలాగే జంతువుల్లో కూడా మనం చూసినట్టయితే చిన్న చిన్న కంటికి కనిపించని బ్యాక్టీరియాలు ఉన్నాయి అలాగే పెద్దది అతిపెద్దది ఈ భూమి మీద ఉన్నటువంటి నీటి తిమంగళాలు కూడా ఎన్నో జీవులు ఈ భూమి మీద నివసిస్తున్నాయి అంటే ఈ జీవులన్నీ మూల ప్రమాణమైనటువంటిదే కణం కణంతో ఏర్పాట్లు మొదలవుతుంది అతి పెద్ద జీవి అయినటువంటి తిమింగళం కానీ అతి పెద్ద జీవి అయినటువంటి ఏనుగు కానీ అది మొట్టమొదట ఒక చిన్న కణంతో జీవితం ప్రారంభమవుతుంది మూడు వందల యాభై సంవత్సరాల పూర్వం మన కంటికి కనిపించని సూక్ష్మజీవ ప్రపంచాన్ని ఆ తర్వాత కనిపెట్టినటువంటి వాళ్ళు సూక్ష్మదర్శనంతో పరిశీలించాలి అంటే ఈరోజు కంటికి కనిపించిన జీవులు కూడా మనం వాటి మీద కూడా ఎన్నో పరిశోధనలు చేయాలి అదే పెద్ద జీవులు వీటి యొక్క నిర్మాణాలు ఎలా ఉన్నాయో మనం పరిశీలించాలంటే వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఒక జీవిగా రూపుదిద్దుకోవాలంటే ఏ జీవైనా సరే ఏక కణంతో ప్రారంభమై అనేక కణాల కణజాలాలు ఏర్పడి కణాలతో కణజాలాలు ఏర్పడి ఆ తర్వాత అవయవాలు ఏర్పడి ఆ తర్వాత జీవిగా మారుతుంది అంటే ఇక్కడ ఫస్ట్ ఒక జీవి జీవి అంటే చాలా పెద్దగా ఉండొచ్చు చిన్నగా ఉండొచ్చు అతి సూక్ష్మంగా ఉండొచ్చు అది రూపుదిద్దుకోవాలంటే మొదట చిన్న ఏక కణంతో జీవితం ప్రారంభమైంది ఆ తర్వాత అది ఆ కణం అనేక కణజాలతో కణాలతోటి అనేక కణజాలాలు ఏర్పడుతుంది కణజాలాలు ఏర్పడిన తర్వాత అవయ అనేక కణజాలతో కలిసి అవయవాలు ఏర్పడతాయి ఈ అవయవాలన్నీ గలిస్తే ఒక జీవిగా ఏర్పడటం అనేది జరుగుతుంది అప్పుడు ఆ జీవిగా మారుతుంది కణం మూల ప్రమాణం గురించి తెలుసుకోవాలంటే ఆంతోనివాస్ లో కనిపెట్టినటువంటి మైక్రోస్కోప్ సహాయంతో మైక్రోస్కోప్ స్లైడ్ తయారు చేసి దాన్ని రంజనం చేసి తెలుసుకోవాలి అంటే మనం ఒక జీవుల గురించి తెలుసుకోవాలంటే ఒక కణం అంటే కణం అంటే మన కంటికి కనిపించాలి మరి కంటికి కనిపించడం దాన్ని మనం ఎలా చూస్తాం ఒక జీవికి చాలా కంటికి కనిపిస్తుంది పెద్ద జీవి కానీ ఆ జీవిలో ఉన్నటువంటి అతి సూక్ష్మకైన కణం మనకి కనిపించదు అలాంటి కణాన్ని మనం చూడాలంటే కంపల్సరిగా సూక్ష్మదర్శిని ఉపయోగించాలి మరి సూక్ష్మదర్శినివ్వణ హుక్ కనిపెట్టాడు కనిపెట్టిన తర్వాతనే మనం అతి అతి సూక్ష్మజీవులను కూడా చూడగలుగుతున్నాం దాన్ని మరి స్లైడ్ మీద రంజనం చేసి ఆ మైక్రోస్కోప్తో చూస్తే కొన్ని విషయాలు మన తెలుగుతాయి పదహారు వందల అరవై ఐదులో రాబర్ట్ హుక్కు ఓక్ చెట్టు యొక్క బెండు మొక్క నుండి అంటే మొక్క యొక్క బెండు నుండి ఒక పలసని పొరను తీసి సూక్ష్మదర్శన సాయంతో చూశాడు అంటే ఆ బెండు మొక్కని ఆ సూక్ష్మదర్శన స్లైడ్ ద్వారా పెట్టి పరిశీలించినప్పుడు పైకి ఏం కనిపించడంలా కానీ సూక్ష్మదర్శనలో పెట్టినప్పుడు అది మరి ఎలా కనిపిస్తుందో చూడండి అట్టి పరిశీలనలో బెండు మొక్కలోని కణాలు తేనె పట్టుల కాళీ గదుల నిర్మాణాన్ని గమనించి అతి చిన్న చిన్న ప్రదేశాలను కణం అని పేరు పెట్టారు అంటే దాంట్లో ఒక బెండు మొక్కను పరిశీలించినప్పుడు ఆయనకి ఏం కనిపించింది అంటే సూక్ష్మదర్శనలో కాళీ గదుల్లాగా కనిపించినాయి కాళీ గదులన్నీ చిన్న చిన్న ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి అవన్నీ కూడా ఏం చెప్పిండంటే తేనె పట్టులాగా ఉన్నాయి ఆ ఖాళీ ప్రదేశాలు ఇప్పుడు మనం తేనె తిట్టిన ఒకసారి చూస్తే అది మనకి ఎట్ట ఉన్నాయి చిన్న చిన్న గదుల్లాగా అనిపిస్తాయి అయితే మనకి ఇది బాహ్యంగా బయట కనిపిస్తుంది కానీ కణం లోపల మైక్రోస్కోప్ ద్వారా చూసినప్పుడు ఇవి కూడా ఇలా అలాగే కనిపిస్తుంది అంటే దీనికి మనం ఆ ఖాళీ ప్రదేశాలకు ఏం పేరు పెట్టారంటే కణం అని పేరు పెట్టారు లాటిన్ భాషలో కణం అంటే సెల్ అని అర్థం ఇప్పుడు మన భాషలో మనం అనుకున్న దాంట్లో సెల్ అంటే గది అని అర్థం అంటే ఒక చిన్న గది అని అర్థం చేసుకోవచ్చు అంటే మన మైక్రోస్కోప్ ద్వారానే ఈ కణాన్ని గ్రహించడం అతి పెద్ద జీవి శరీరంలో అనేకమైనటువంటి అవయాలు ఉన్నాయి ఆ అవయాలన్నీ కూడా కణజాలతో ఏర్పడ్డాయి కణజాలన్నీ కలిపి కూడా కణాలతో ఏర్పడ్డాయి ఈ కొన్ని చిన్న కణాలతో అంటే మొట్టమొదటి ఏ కణంతో జీవి ప్రారంభమవుతుంది ఆ చిన్న కణం ఒక కణాన్ని మనం పరిశీలించితేనే ఈ విధంగా మనకి అనేకమైనటువంటి గదిలో అవపడుతుంది వీటినే మన సెల్స్ అంటారు రాబర్ట్ కాక్ కణాన్ని ఆవిష్కరించడం మరి సైన్స్ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం నిజంగా ఆ తర్వాత జంతు కణాలపై కూడా పరిశోధన చేశారు రాబర్ట్ బ్రౌన్ కీలక పరిశోధనలు కణాలను మరింత అర్థం చేసుకోవడానికి దోహదపడ్డాయి అంటే ఒకళ్ళు కనుక్కున్న తర్వాత ఇంకొకళ్ళు ఆ విషయాన్ని ఇంకా ఎక్కువగా మనకి అందిస్తున్నారు దాని మీద పరిశోధనలు చేసి ఇంకా కనుక్కోనేటువంటి విషయాలు అంత ముందు శాస్త్రవేత్త కనుక్కోనేటువంటి విషయాలని మళ్ళీ ఇంకొకళ్ళు కనుక్కోవటం జరుగుతుంది ఈ విధంగా కణాన్ని దాని యొక్క కీలక ప్రదేశంలో చేయడం జరుగుతుంది కణం లోపల ఒక చుక్క వంటి దట్టమైన ప్రదేశాన్ని ఉండటాన్ని బ్రౌన్ మైక్రోస్కోప్తో పరిశీలించాడు అంటే మైక్రోస్కోప్ ఒకళ్ళు కనిపెడితే ఆ మైక్రోస్కోప్ ఆధారంగా ఆ కణం లోపల ఉన్నటువంటి ఇంకా కొన్ని భాగాలను కూడా పరిశీలన చేశారు దాంట్లో చేసినటువంటి వ్యక్తి బ్రౌన్ మొట్టమొదట మైక్రోస్కోప్తో పరిశీలించాడు అది కేంద్రకాన్ని పేరు పెట్టాడు మనం ఇక్కడ మరి కేంద్రకాన్ని ఎవరు కనుగొన్నారు మైక్రోస్కోప్ని ఎవరు కనుగొన్నారు హణాన్ని ఎవరు కనుగొన్నారు అని మనకి కాంపిటీషన్ కాంపిటేటివ్ టెస్ట్లో పరీక్షలో క్వశ్చన్స్లో వచ్చినప్పుడు మనం ఇట్లాంటి వాటికి ఆన్సర్లు మనం రాయొచ్చు ఎందుకంటే ఇవి కంపల్సరీగా వీటిని శాస్త్రవేత్తల పేర్లు కానీ వాళ్ళు కనుగొన్నటువంటి విషయాలు కానీ వాటిని మనకి ఒక బిట్ రూపంలో అడిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని మనం తప్పనిసరి బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు కేంద్రాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త పేరు మనం ఏం చెప్తాము ఇక్కడ బ్రౌన్ అని పేరు చెప్తాం అంటే ఈ బ్రౌన్ ఆయన కణం లోపల ఒక చుక్క లాంటి దట్టమైన ప్రదేశాన్ని ఉండటాన్ని గమనించాడు అయితే దీనికి కే కేంద్రకం అని పేరు పెట్టాడు కాబట్టి పంతొమ్మిది వందల యాభైలో కణ ఆవిష్కరణ జరిగితే చూడండి ఇక్కడ ఏం జరిగిందో కణం కనుక్కొని పంతొమ్మిది వందల పదహారు వందల యాభైలో కణం కనుక్కుంటే ఆవిష్కరణ జరిగితే ఎనభై సంవత్సరాల తర్వాత పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో కేంద్రకాన్ని కనుగొనబడింది అంటే చూశారు ఎక్కడ అంటే ఎనభై సంవత్సరాల పాటు కూడా ఒక కణం అనేది ఉందని కణం గదులు గదులుగా ఉంటాయని కనుక్కోవడం జరిగినా కూడా మరి దాని లోపల కేంద్రకం అనేది ఒకటి ఉండదు అనేది కూడా ఎనభై ఏళ్ళ వరకు ఎవరు కనుక్కోవాలి ఎవరు కనుక్కోనలేదు అంటే ఈ విషయాన్ని బ్రౌన్ పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో కేంద్రకం ఒకటి దత్తమైన చుక్కలాగా అవుపడుతుందని చెప్పి కనుగొన్నాడు మరి ఇలా అంతకుముందు పెలిస్ ప్యాంటాన అంటే పదిహేడు వందల ముప్పై పద్దెనిమిది వందల ఐదు మధ్యలో ఆయన మరి కొంతమంది కలిసి జంతువుల బాహ్య చర్మ కణాల్లో కేంద్రకం ఉందని కూడా చెప్పారు అది కనుక్కున్నటువంటి ఘనత కూడా మరి జంతువుల కణాల్లో కూడా కేంద్రకం ఉందని చెప్పారు మరి ఇవన్నీ కూడా ఈ ఘనత కేంద్రకం ఉందని కణాల్లో కూడా కేంద్రకం ఉందని మొట్టమొదటి కనుక్కున్న వ్యక్తి మాత్రం బ్రౌన్కే దక్కింది కాబట్టి మనం బ్రౌన్ పేరే గుర్తుంచుకోవాలి ఎందుకు గుర్తుంచుకోవాలి కేంద్రకాన్ని అనుకున్నటువంటి వ్యక్తి ఎవరు మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరు అన్నప్పుడు ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మరి అలాగే కాకుండా ఇంకా కొన్ని పరిశోధనలు చేశారు ఉల్లిపర కణాలను నోటి బుగ్గలోని కణాలను పరిశీలించి కణకవచం కణత్వచం ఉంటుందని కణత్వచం చుట్టూ ఉండే కణ కవచం అంటారు కణత్వచం ఉండే పరును కణకవచం అంటారు కవచం అంటే ఏమిటి లేకపోతే మనకి కణాల త్వచం చుట్టూ ఉండే పరను అంటారు అంటారు అంటే దీన్ని మనం కణ కవచం అని చెప్పి అనవచ్చు మరి ఇది ఏం చేస్తుంది కణకవచం యొక్క విధి ఏంటి అని కూడా మనల్ని అడుగుతారు అడిగినప్పుడు ఇది కణానికి ఇస్తుంది అనేటటువంటి పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఇవన్నీ కూడా కొన్ని మనం తేలిగ్గా తీసుకోకూడదు ఈ ప్రశ్నలు మన కాంపిటీ టెస్ట్లో ఏ రకంగా అయినా అడగవచ్చు మనం ఇంకో రకంగా అయినా అడవచ్చు అంటే దాన్ని విధేంటైనా అడగచ్చు కణాల తోచం చుట్టూ ఉండే పొరనేమంటారు అనవచ్చు కణకవచం అనేది ఎక్కడ దేని చుట్టూ ఉంటుందని కూడా అడగవచ్చు కాబట్టి మనం దీన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కణద్రవ్యం అంటే ఏంటి మళ్ళీ దీంట్లో ఇంకేమున్నాయి కణాలు ఇప్పుడు మన కణంలో ఒక్క కూడా చూసినట్టయితే కణం ఉందని కనుకున్నాం కణాల కణం లోపల కేంద్రకం ఉందని కనుక్కున్నాం అలాగే కేంద్రకం చుట్టూ కణ కవచం ఉందని కూడా తెలుసుకున్నాం ఇకపోతే కణద్రవ్యం అంటే ఏంటి మరి కణత్వచానికి కేంద్రానికి మధ్య ఉన్న జిగురు లాంటి పదార్థాన్నే కణద్రవ్యము అంటారు బాగా గమనించండి ఏంటి కణద్రవ్యం అంటే కణత్వచానికి కేంద్రానికి అంటే మధ్యలో ఉండేటువంటి కణతో చుట్టూ ఉండే కణత్వచం కేంద్రానికి మధ్యలో జిగురు లాంటి ఒక పదార్థాలు ఉంటాయి ఆ పదార్థాలు మొత్తం కూడా మనం కణద్రవ్యం అని పిలవచ్చు అంటే ఒకే కణంలో నిర్మితమైన జీవులను కణజీవులు అంటారు అంటే ఇప్పుడు ఒక జీవిలో అన్ని కణాలు ఒకే ఉంటాయి అంటే ఈ జీవులన్నిటిని కలిపి కూడా మనం కణజీవులని కూడా మనం చెప్పవచ్చు అన్నమాట ఇంకా బహుకణ జీవులు అంటే ఏంటి అంటే కొన్ని ఏక కణ జీవులు ఉన్నాయి కొన్ని బహుకణ జీవులు ఉన్నాయి అంటే ఒక కణం మాత్రం ఉండే జీవులు కూడా కొన్ని వాటి గురించి కూడా ముందు ముందు తెలుసుకుందాం బహుకణ జీవులు అంటే ఒకటి కంటే ఎక్కువ కణాలు ఉన్న జీవులను బహుకణ జీవులు అంటారు అంటే ఇప్పుడు మన ఏకణజీవుల విషయాన్ని వచ్చినప్పుడు అమీబా ఉందనుకోండి అమీబా ఏక జీవి అది ఒక కణతోటి జీవితం ప్రారంభమైంది ఒక కణంతో అంతమైంది అంటే ఆ ఒక కణంలో ఉన్నటువంటి భాగాలతోటి ఆ జీవి జీవితాన్ని గడుపుతుంది బహుకణ జీవిలో ఇంకా ఎక్కువ కణాలు ఉంటాయి ఎక్కువ కణాలు ఉంటాయి కాబట్టి వాటిని బహుకణ జీవులు అన్నాం మానవ శరీరం కణాలను కూడా పరిశీలిస్తే ఎన్నో విషయాలు ఇప్పుడు దాదాపు అన్ని జంతువులు కూడా బహుకణ జీవులే మరి అలాగే మానవ శరీరాన్ని పరిశీలించినప్పుడు ఏం తెలుస్తుంది అంటే కండర కణం నునుపు కండర కణం రేఖిత కండరం ఎముక కణం నాడీ కణం రక్త కణం అని అని ఐదు రకాల కణాలను మనం చూస్తున్నాం అంటే నునుబు కండర కణం రేఖిత కండరం ఎముక కణం నాడీ కణం రక్త కణాలు అంటే ఈడ ఇన్ని కండరాల్లో కణాలు మనకి ఉన్నాయి అది కాక రక్త కణాలు మళ్ళీ ఎన్ని రకాలు ఉన్నాయి రక్త కణాలను మనం లోతుగా పోయినట్టయితే ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు ఇంకా వీటి గురించి ఇంకా బ్రీఫ్గా అంటే తెలుసుకోవాలంటే కూడా ఇంకా బాగా లోతుగా తెలుసుకోవచ్చు తర్వాత అలాగే తెల్ల రక్త కణాలు కూడా రెండు రకాలు రేణుయూత కణరాలు రేణురహిత కణరాలు అంటే ఈ తెల్ల రక్త కణాల్లో కూడా రేణుయుత రేణురహిత మళ్ళీ వీటిని మళ్ళీ ఈ తెల్ల రక్త కణాల్లో ఉన్నటువంటి రెండు రకాల్లో రేణుయుత కణాలు రేణు రహిత కణాలు మరి రేణుయుత కణాలని మళ్ళీ మూడు రకాలుగా విభించారు ఏంటివి బేసోఫిల్స్ న్యూట్రోఫిల్స్ ఇస్నోఫిల్స్ మరి ఈ మూడు రకాలైనది ఇప్పుడు మనకి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మనకి తెల్ల రక్త కణాలు తక్కువగా ఉన్నాయి మరి కొన్ని న్యూట్రోఫిల్స్ తక్కువగా ఉన్నాయి బేసోఫిల్స్ తక్కువగా ఉన్నాయి ఇస్నోఫిల్స్ తక్కువగా ఉన్నాయి డాక్టర్లు చెప్తుంటారు మరి అదేవిధంగా రేణు రైత కణాలు మోనోసైట్లు లింపోసైట్లు మనం ఒకసారి బ్లడ్ రిపోర్ట్ చూసినప్పుడు మీరు ఇవన్నీ కూడా వేసుంటాయి ఒకసారి బ్లడ్ రిపోర్ట్ చూడండి అంటే ఇవి తెల్ల రక్త కణాల్లో ఏ ఏ ఒక్కడ తగ్గినా కూడా మనకు కొన్ని జబ్బులు వచ్చే అవకాశం ఉందన్నమాట కాబట్టి వీటిని కూడా మనం గుర్తుంచుకోవాలి తెల్ల రక్త కణాల్లోని భాగాలు ఏంటి న్యూట్రోపిల్స్ అంటే దేనికి సంబంధించింది అని ప్రశ్న అడగచ్చు అంటే తెల్ల రక్త కణాలకు సంబంధించింది మరి అదే మోనోసైట్లు అంటే దేనికి సంబంధించింది లింపోసైట్లు అంటే దేనికి సంబంధించింది ఇట్లా మన్ని కొన్ని ప్రశ్నలు అడిగేవాలి మరి ఏకకణ జీవి అయిన అమీబాకు స్థిరమైన ఆకారం లేదు అమీబా చూసినట్టయితే అది ఏ ఆకారంలో ఉండదు కూడా చేయలేదు ఏకకణం అది గుండ్రగా ఉండొచ్చు వంకల వంకలు తిరిగి ఉండొచ్చు మరి దాని ఏ ఆకారం అంటే ఆకారం దాని నష్టానుసార ఆకారాన్ని కూడా పోలి ఉంటుంది ఏ అమీబాకి కొన్ని జీవులకు అలా ఉండదు కానీ ఒక అమీబా మాత్రం స్థిరమైనటువంటి ఆకారం ఏమి ఉండదు మరి అది ఆకారం అలా ఉండటానికి ఎలా చేసుకోగలుగుతుంది అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి దానికి మిద్యాపాదాలు అనేవి ఉంటాయి అంటే ముందుకు వెనక్కి వచ్చే ఉండేటటువంటి వేళ్ళ వంటి నిర్మాణాలు ఉంటాయి వాటినే మనం మిద్యాదాలు అంటాం ఈ మిద్యాపాదాలతోటే దీని శరీరాన్ని ముందుకు వెనక్కి కాకుండా ఒక స్థిరత్వం లేకుండా తనకు అనుకూల ఎలా అంటే అలాగా మార్చుకుంటుంది దాని సరైన ఒక ఆకారం లేకుండా కూడా మార్చుకునే అవకాశం ఉందన్నమాట ఈ ఎక్కడ జీవులు అమీబా మరి అమీబా కాకుండా అమీబాకు ఈ మిద్యాదాలు ఏంటికి ఉపయోగపడతాయి ఎందుకు అలా మార్చుకుంటుంది అంటే ఈ అమీబాకు విద్యాపాద చలనంలోనూ ఆహార సేకరణలోనూ సహాయపడతాయి ఇప్పుడు ఇక్కడ మిద్యాదాలు వీటికి అని మనకి ప్రశ్న అడగవచ్చు మిద్యా పాదాలు అమీబాకు సంబంధించి అమీబాకు మిద్యాదాలు ఏ విధంగా సహాయ సహాయపడతాయి అంటే ఆహార సేకరణ చలనం ఇలా ఇలా మన ప్రశ్నలు ఒకటే క్వశ్చన్ని ఒకటే వాక్యంలో మూడు రకాలు కూడా మన ప్రశ్నలు అడగవచ్చు మన కన్ఫ్యూజ్ చేసేటట్టు కూడా అడగవచ్చు ఏకకణ జీవికి ఉదాహరణని అడిగినప్పుడు కూడా మనం అమీబా పేరు రాయొచ్చు అలాగే ఇంకా అతి చిన్న కణం అంటే కణాలు అని గురించి మనం చెప్పుకుంటూ వస్తాం మరి అతి చిన్న కణం ఏంటి అతి పెద్ద కణాలు ఉన్నాయి అతి చిన్న కణాలు కూడా ఉన్నాయి అంటే అతి చిన్న కణం జీరో ఎంత ఉంటుంది దాని బరువు దాని సైజ్ ఎంత ఉంటుంది దాని బరువు ఎంత ఉంటుంది అంటే జీరో పాయింట్ వన్ నుండి జీరో పాయింట్ వైకు ఫైవ్ వరకు మైక్రాన్లు ఉండేది అతి చిన్న కణం ఇంకా దానికన్నా ఇంకా చిన్న కణం అనేది ఇప్పటివరకు తెలుసుకోలేదు మానవుని మూత్రపిండ కాలేయ కణాలు ఇరవై నుండి ముప్పై మైక్రాన్ల వరకు ఉంటాయి అంటే మానవుని మూత్రపిండంలో ఉన్న కణాలు ఇంకా దీనికన్నా ఎంతో రెట్లు ఎక్కువగా ఉంటాయి కానీ మనం అవి అవి కూడా మనం చూడలేం అవి కూడా మనకి కంటికి కనిపించవు కానీ అతి చిన్న కణం సూక్ష్మదర్శి ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శనం ద్వారా కనిపించే కణం మాత్రం జీరో పాయింట్ వన్ నుంచి జీరో పాయింట్ ఫైవ్ ఉంటుంది ఇది కూడా మనకి బిట్లో అడిగే అవకాశం కాంపిటేటివ్ టెస్ట్లో కూడా ఇది కూడా అతి చిన్న కణం యొక్క బరు లేకపోతే ద సైజు అంటే జీరో పాయింట్ వన్ నుంచి జీరో పాయింట్ ఫైవ్ వరకు మైక్రాన్లు ఉంటుందని చెప్పి విషయాన్ని తెలియదు మానవ మూత్రపిండ కాలేయ కణాలు కూడా వాటి ఎన్ని మైక్రాన్లు ఉంటాయనే విషయాన్ని కూడా ఇరవై నుంచి ముప్పై మైక్రాన్లు ఉంటాయనే మాట కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మానవ నాడీ కణం ఎంత ఉంటుంది ఇప్పుడు మూత్రపిండ కణం గురించి తెలుసుకున్నాం నాడీ కణం గురించి చూసినట్టయితే తొంభై నుండి వంద సెంటీమీటర్ల పొడవు ఉంటుంది మానవ నాడీ కణం మరి దీ ఇది కూడా బిట్ టైప్లో వచ్చినప్పుడు నాణ్య కణం యొక్క పొడవు గురించి చెప్పవచ్చు మనం ఇంకా అన్నింటికన్నా పెద్ద కణం అసలు ప్రపంచంలోనే అన్నింటికన్నా పెద్ద కణం కూడా ఒకటి ఉంది అదేంటి అంటే ఉష్ణ పక్షి అంటే ఆస్ట్రిచ్ గుడ్డు అన్నింటికంటే పెద్ద కణం ప్రపంచంలోనే ఆస్టిక్స్ పక్షి పెట్టే గుడ్డు అది ఒక కణం అది పగిలి తర్వాత పెళ్ళని చేస్తుంది అంటే దాని కణం అది అతి పెద్ద కణం ప్రపంచంలోనే అతి పెద్ద కణం అన్నప్పుడు దీని ప దీని పరిమాణం ఎంత ఉంది పరిమాణం అంటే సెవెంటీన్ సెంటీమీటర్లు ఇంటూ ఎయిటీన్ సెంటీమీటర్లు ఇది ఎన్ని రకాలైన మన బిట్లో ఉష్ణ మేము ఇది ఎప్పటి నుంచో చాలా అనేకమైనటువంటి కాంపిటేటివ్ టెస్ట్లో ఈ ఉష్ణపక్షి గుడ్డు అన్నింటికన్నా పెద్ద కణం అనేటటువంటి బిట్లు ఎన్నో రకాలుగా వచ్చింది దీని పరిమాణం అడిగారు ఇది ఆ పక్షి పేరు అడిగారు మరి లేకపోతే దాని అన్నిటికన్నా పెద్ద కణం అంటే ఏదని అడిగారు మరి ఇట్లా ఎన్నో రకాలకు కూడా ఇది ఈ బిట్ అడిగే అవకాశం ఉంది ఇంకా దీంట్లో ఈ కణం గురించే మనం తెలుసుకోవాలనుకుంటే మరి దీంట్లో ఇంకా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు కొన్ని వేసుకోవచ్చు ఇందా మనం అడిగిన ఏం చెప్పాం కణవాన అను కానీ మరి కణం అంటే ఏమిటి దాని గురించి ఒక డిఫినేషన్ అడగొచ్చు అదే బహుకణ జీవులు అని వేటిని అంటారు మరి ఏ బహుకాణ జీవులు అంటే మేము చెప్పేదాకా అనేక కణాలతో ఏర్పడినటువంటి కూడా బహుకాణ జీవులు అని చెప్పాం అంటే ఈ బహుకాణ జీవులను కూడా ఒక ప్రశ్న రూపంలో మనం గుర్తు పెట్టుకోవాల్సి గుర్తు పెట్టుకోవాల్సినవి ఈ చాప్టర్లో మనం బాగా కామెడీ టెస్ట్లో అడిగేయి వాటిని కొన్ని ముఖ్యమైనవి నేను మధ్య మధ్యలో చెప్తున్నా ఇప్పుడు కూడా కొన్ని మళ్ళీ తిరిగి చెప్తాను వాటి పేర్లు గుర్తుపెట్టుకొని జీవుల్లో కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు కణాన్ని మాట కనుగొన్న శాస్త్రవేత్త పేరు కేంద్రకం ఎక్కడ ఉంటుంది కణంలో కేంద్రకం ఉందని గమని కనుగొంది ఎవరు మరి ఇది కేంద్రకం ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉంటుందని చెప్పి మనం ఇందాక కణం మధ్యలో ఒక చుక్కలాక దట్టమైన భాగంగా ఉంటుందండి మరి అది కాకుండా ఇది కంగు బ్రౌన్ అనే శాస్త్రవేత్త కూడా కంగుందని మనం చెప్తాం అంటే ఇవన్నీ మనం ఒక్కొక్కటి కనుక్కొని తెల్ల రక్త కణాల్లో ఎన్ని ఎన్ని రకాలు తెల్ల రక్త కణాలు మొదట రెండు ఆ తర్వాత ఒక్కోదాన్ని మళ్ళీ విడదీసాం మరి అట్లా అని అవి కూడా మనం తెలుసుకోవాలి అది అమీబా మిద్యా ఎలా సహాయపడతాయి ఇంతకుముందు చెప్పాము ఆహార సేకరణలో అన్నా చలనంలో అన్నాం మళ్ళీ ఒకసారి రిపీట్గా గుర్తుంచుకోండి అన్ని కణాల్లో కన్నా పెద్ద కణం మరి ఈ ప్రశ్న కూడా దీని అన్ని కణాల్లో కన్నా పెద్ద కణం ఆస్టిచ్ పక్షి అని చెప్పాం ఉష్ణ పక్షి దీని గుడ్డు అన్నింటికన్నా పెద్దదని చెప్పి చెప్పినాం అలాగే అతి చిన్న కణ పరిమాణం ఎంత అని కూడా చెప్పాం మరి దాన్ని కూడా మనం గుర్తుంచు అంటే ప్రతి బిట్టు కూడా మనం దీంట్లో మనం ఏముంది లేని తేలిగ్గా తీసి పారేయకూడదు అంటే ఈ చాప్టర్ అంత ముఖ్యమైనది కూడా ముఖ్యంగా కాదులే అని కూడా పారి ఆ క్వశ్చన్లు ఏ విధంగా ఆ చాప్టర్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ మీద అడిగే అవకాశం ఉంది ఇకపోతే తర్వాత మొక్కల భాగాలు అటు విధులు మొక్కల భాగాలు అటు విధులు గురించి తెలుసుకుందాం అయితే మొక్కలో ముఖ్యమైన భాగాలు ఇప్పుడు మనం మొక్కలను చూస్తున్నాం మొక్కకి పైకి చూడటానికి ఎలా ఉపడుతుంది అది మొక్కల పైన ఆకులు ఉన్నాయి మధ్యలో ఉన్నాయి కింద దాకొస్తే ఒక పెద్ద ఉంటుంది ఇంకా కిందికి వస్తే మొదలు చుట్టూ ఇంకా లావుగా ఉంటుంది ఇంకా లోతుకు లోతుకుపోతే వేళ్ళుంటాయి వేళ్ళను కూడా బాగా లోతుగా ఏదైనా వచ్చి కూలిన చెట్టుని కనుక పరిశీలించి నడితే మధ్యలో ఏరు పొడుగ్గా ఉంటుంది చుట్టూ ఏర్లు మామూలుగా ఉంటాయి సన్నగా ఉంటాయి ఇలా వేర్లతోటి భూమిలో చాలా లోతుకు కూడా నా లోతుకు కూడా వేర్లు పాకి ఉంటాయి అంటే ఈ భూమి పైన చెట్టు అంత స్ట్రాంగ్గా గాలి వచ్చినా ఏదో చిన్న నిలబడగలుగుతుందంటే కారణం భూమి లోపల ఉన్నటువంటి వేళ్ళే అని కూడా మనం గుర్తిస్తాం అంటే ఒక చెట్టు యొక్క ఆకారాన్ని మనం అలా పరిశీలించినప్పుడు చెట్టుని ఇంకా బాగా పరిశీలించినప్పుడు ఆకులు దాని మీద పువ్వులు ఉంటాయి దాంట్లో కాయలు కాస్తాయి కాయలు కాసిన తర్వాత సంవత్సరం తర్వాత ఆ కాయలు మళ్ళీ రాలిపోవటం దాని నుంచి కొన్ని విత్తనాలు రావటం మళ్ళీ కొన్ని ఇంకో ఒక టైం ప్రకారం ఏదో టైంలో అవి మళ్ళీ ఆకు రాలటం మళ్ళీ ఆ కా పూత పుయ్యటం మళ్ళీ ఆకులు రావటం మళ్ళీ పూలు పుయ్యటం ఈ విధంగా ఒక క్రమ పద్ధతిలో ఒక జీవిత చక్రం లాగా ఒక చెట్టులో ఒక మొక్కలో జరుగుతుంది అసలు ఈ మొక్కలో భాగాలు ఏమున్నాయి అని ఒకసారి మనం చూద్దాం ఫస్ట్ మొక్కను చూసినట్టయితే నేను ఇందా చెప్పి ఇప్పుడు చెప్పినట్టుగా వేర్లు కాండము శాఖలు పత్రాలు కాయలు పుష్పాలు ఇవన్నీ మనకి కనిపిస్తుంది వేర్లు కనిపిస్తున్నాయని చెప్పినాం కాండం శాఖలు పత్రాలు కాయలు పుష్పాలు మరి అంటే కాయలను బాగా కొడితే మళ్ళీ వాటి నుంచి విత్తనాలు కూడా వస్తాయి అంటే ఇవి మొక్కల్లోని భాగాలు మరి మొక్కల్ని ఎన్ని రకాలుగా విభజించారు ఇక మాకు ఒక మొక్కను చూసినప్పుడు మనకు కనిపించే భాగాలు కానీ మొక్కని ఎన్ని రకాలుగా విభజించారు ఒక మొక్కల్ని అంటే ఈ ప్రకృతిలో అనేక రకాలైనటువంటి మొక్కలు ఉన్నాయి మరి వీటిలో మరి మనం క్లాసిఫికేషన్ అనేది జరుగుతుంది ప్రతి దాంట్లో కూడా అంటే జరిగినప్పుడు మొక్కని రెండు విభాగాలుగా మార్చారు ఒకటి పుష్పించని మొక్కలు ఒకటి పుష్పించే మొక్కలు పుష్పించని మొక్కలు పుష్పించే మొక్కలు అంటే ఒక చెట్టు పువ్వు పూస్తే కాయగాస్తుంది కాయగాస్తే ఆ కాయల నుంచి విత్తనాలు వస్తాయి అంటే ఇక్కడ పువ్వు బూయంది కాయలు గాయం కాయలు గాయపోతే కాయల నుంచే విత్తనాలు వస్తాయి అంటే ఇక్కడ కొన్ని చెట్లకి పువ్వులు బుయ్య పూయవు పువ్వులు పొయ్యకుండే మరి దాంట్లో కూడా మళ్ళీ తర్వాత రాన్ని అభివృద్ధి చేసుకునేసి ఉంది అంటే ఇక్కడ రెండు పుష్పించని మొక్కలు పుష్పించే మొక్కలు అంటే వేర్లు రెండు రకాలు కూడా ఉన్నాయి పీచు వేరు అంటే వేర్లు కూడా అంటే ఇక్కడ ప్రతిదీ మనం తల్లి వేరుని ఒక చెట్టు కూడినప్పుడు పరిశీలిస్తే తల్లి అని పొడుగ్గా వెళ్తుంది దాన్ని మనం తల్లి వేర్లు అన్నాం అలాగే పీచు వేర్లు అంటే దాని చుట్టూ ఉండేవి పక్కలకి బాకి ఉండేవి అవి పీచు పీచువేర్లని మనం చెప్పవచ్చు అలాగే తల్లి వేరు గురించి పరిశీలిద్దాం తల్లివేరు ఎలా ఉంది కొన్ని మొక్కల వేర్లలో ప్రధానమైన వేరు లావుగా ఉంటుంది లావుగా ఉండి మందంగా ఉంటుంది ఒక్కోసారి పైన కాండం ఎంత ఉంటుందో అంత లావుగా కూడా దాంట్లో కొంచెం తక్కువగా లావు బా బాగా లావుగా ఉంటుంది అంటే మందంగా మారి దాని చుట్టూ ఇంకా కొంచెం చిన్న చిన్న లావుగా ఉండేటటువంటి సన్నని వేర్లు కూడా కలిగి ఉంటుంది అంటే అది లోపలికి పోయేటటువంటి వేరునే మనం తల్లివేరు అంటారు ఇక్కడ తల్లి వేరు అంటే మనం దీంట్లో కూడా మరి ఏం ప్రశ్నలు అడుగుతారు అనుకోవచ్చు అంటే మొక్కల ప్రధానమైన వేరు మందంగా ఉండి లావుగా ఉండి సూటిగా భూమిలోకి పోయేటటువంటి ఒక వేరు ఉంటుంది అంటే ఆ వేరునే ఆ వేరు చుట్టూ ఇతర వే పార్శ్వ వేరులాగా సన్నని వేర్లు ఉంటాయి అంటే ఆ లోపలికి పోయేటటువంటి దాన్ని మనం ఏమనొచ్చు అంటే తల్లి వేరు అని చెప్పి అనవచ్చు మరి సన్నని పక్కన ఉన్నటువంటి వేర్లని మనం ఏమంటాం పార్శ్వ వేర్లు అని చెప్పి అనవచ్చు అంటే ఎప్పుడైనా మనం ఒక మొక్కని కూలినప్పుడు పరిశీలిస్తే ఇట్లాంటి విషయాలు మనకి తెలుస్తాయి అన్నమాట ఇకపోతే పీచివేర్లు ఈ పీచివేర్లు అనేవి ఏ మొక్కల్లో చూస్తాం ఏదైనా చెట్టు బీకినప్పుడు మనకి మొత్తం పెద్దగా లోపలికి ఉండేటటువంటి దాన్ని ఇందా మనం చెప్పుకున్నట్టు తల్లివేరుని కోకటి వేరు అని కూడా అంటారు తల్లివేరుని కోకటి వేరు కోకటి వేర్లతో సహా బీగేశారు అంటారు ఒకసారి మన రైతులు అంటే కోకటి వేరు బీగితే అయిపోయినట్టే పక్కన మేడం ఏ వేరులు ఏటో రెండో బీగితే చెట్టు చావు చనిపోతు చచ్చిపోదు కానీ కోకట వేరు అంటే మెయిన్ వేరుతో సహా చెట్టుని బీకేస్తే ఆ చెట్టు చనిపోయింది అంటే ఇక్కడ అలా కాకుండా కొన్ని మొక్కల్లో సన్నగా కేశాలాగా దారాల మాదిగా ఒక జొన్న చెట్టు ఉంది దాన్ని బీకితే ఎలా పడుతుంది చూడండి అలాగే ఇంకా ఇంకా కొన్ని చెట్లు మనం పీకినప్పుడు అవి ఎలా ఉంటుందంటే మొత్తం ఒక ప్రధానమైనటువంటి వేరు అసలు కనిపించదు అన్నీ ఒకే తీరుగా ఉంటే సన్నగా ఉంటాయి మళ్ళీ అలాంటి కేశాల మాదిరిగా దారాల మాదిరిగా కూడా ఉంటాయి అట్లా ఉండేటువంటి వేర్లు కాండం పీఠం నుండి బయలుదేరతాయి కాండం నుంచే బయలుదేరుతాయి అయితే ఇక్కడ సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది ఈ వేర్లు ఈ అత్య అత్యధిక సంఖ్యలో కూడా ఉండదు వీటిని మనం వేర్లు అంటారు అంటే పీచువేర్లు అని కొన్ని మొక్కల్లో సన్నగా కేశాల మాదిరిగా ఉండే వేర్లను అంట ఏమంటారని అడిగి దాంట్లో తల్లివేరు పాసు వేరు వేర్లు ఏవి కాదు అని మన క్వశ్చన్ అడుగుతాడు మల్టిపుల్ ఇచ్చి అనేప్పుడు మనం వేర్లు అనేది మనం కేశాల మాదిరిగా పొడవుగా వేరు కాండం నుంచి పీట భాగం నుంచి బయలుదేరే వాటిని పీచు వేర్లు అనేది మనం ఎక్కడ గుర్తుంచుకోవాలి అలాగే ఏర్లు వేర్లు ఏం పనిచేస్తాయి మనకి పైన మొక్కలు ఆకులు కనిపిస్తున్నాయి కాండాలు కనిపిస్తున్నాయి మరి అలాగే కొమ్మలు కనిపిస్తున్నాయి మరి పువ్వులు కనిపిస్తున్నాయి ఆ పువ్వులు పూసి కాయలు కూడా కనిపిస్తున్నాయి కానీ ఈ భూమి లోపల ఉన్నటువంటి వేర్లు అసలు ఏ విధంగా ఉపయోగపడుతుంది మొక్కలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అసలు వీటి ఏంటి వీటి ఏం పని చేస్తున్నాయి మొక్కలకి అని చెప్పి మనం ఒకసారి దాని గురించి వేర్లు విధుల గురించి కూడా చూద్దాం మట్టిలో మొక్క స్థిరంగా పాతుకునేందుకు వేర్లు సహాయపడతాయి ఇప్పుడు ఒక మొక్క భూమి మీద నిలబడాలంటే నిలబ నిలబడాలంటే ఖచ్చితంగా వేరు ఎంత బాగా వేరుకుంటూ పోతే ఎంత బాగా అది నాటుకుంటే లోపల అప్పుడు ఆ చెట్టు మనం ఒక పది పదిహేను మందిని కలిసి ఓ చెట్టును గట్టిగా నెడదామన్నా ఒక అందమంది కలిపి కూడా చెట్టు నెడదామన్నా మనం అది కింద పడదు ఎందుకు పడదు పైన ఏదో అట్లా ఆనిచ్చి లేదు భూమి మీద చెట్టు దీన్ని లోపలికి పోయినప్పుడు వేర్లు పెద్దగా బలంగా ఉండి చుట్టుపక్కల వ్యాపించి ఉంటాయి ఆ వ్యాపించి ఉండటం వల్ల ఈ వేరు బలంగా ఉంది ఈ బలంగా ఉండి స్థిరంగా పాతుకునేందుకు వేర్లు సహాయపడతాయి అందుకే మనం మొక్కను సులభంగా పీకలేము మనం తొందరగా పీకాలంటే ఎవరి వల్ల కాదు అదే అదే వేర్లు మట్టి నుండి నీటిని పిలుస్తాయి వేర్లు ఏం పని చేస్తాయి మనం అందరం చెట్లకు నీళ్ళు పోయాలి చెట్లను పెంచాలి వేసవి కాలంలో కూడా ద్వారా నీళ్లు పోయాలి అంటే నీళ్ళు ఎడబోస్తాం పోయి ఒక చెట్టు మొదట్లో పోస్తాం మొదట్లో పోసినప్పుడు ఏమవుతుంది ఆ నీళ్లు ఆ చెట్టు మొదట్లో కింది భాగంలో నేల భాగంలోకి వెళ్ళి వెళ్ళిపోతాయి అక్కడ మొత్తం తడితడిగా ఉండి ఆ నీళ్ళని ఆ మొక్కలు ఏం చేస్తే భూమి అంతా తడిసిపోద్ది ఆ తడిసిన భూమిలో నుంచి వేళ్ళు ఆ నీటిని పీల్చుకొని మొక్క అందిస్తుంది ఆ మొక్క కందియటం వల్ల మొక్క ఏపుగా పెరుగుతుంది మరి ఈ విధంగా మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే వేర్లు మట్టి నుండి నీటిని పీలుస్తాయి అన్న విషయం తెలిసిందే నీటితో పాటు నేలలో ఉన్న ఖనిజ లవణాలను కూడా శ్రోషిస్తాయి అవి అట్ట మనం పొలాలకు వేస్తాం సహజ ఎరువులేస్తాం కృత్రిమ వేస్తాం వేసే దేనికి ఎరువు వేయంగానే పొలం బాగా పెరుగుద్ది మంచిగా పెరిగింది కారణం ఏంటంటే భూమిలో చల్లగానే ఈ ఎరువు భూమిలో కలిసిపోద్ది కలిసిపోగానే ఈ నీళ్లు భూమి కలిసినప్పుడు ఈ భూమిలో ఏ అయితే లవణాలు ఉన్నాయో ఏ అయితే పోషకాలు ఉన్నాయో వాటిని ఈ వేర్లు పీల్చుకోవడం జరుగుతుంది మరి నీటిలో భూమిలో ఖనిజ లవణాలు ఉన్నాయి పోషక పదార్థాలు ఉన్నాయి ఇవన్నిటిని కూడా శోషించుకోవటం వల్ల ఆహారాన్ని మొక్కలు ఆహారాన్ని తీసుకుంటాయని లెక్క ఆహారాన్ని వేళ్ళతో దాచుకుంటాయి కొంతకాలం దాచుకొని మరి నీళ్లు వేయపోయినా కూడా మరి ఆ దాచుకున్న ఆహారాన్ని కూడా ఉన్నటువంటి మొక్క కందియటం అనేది జరుగుతుంది దీన్ని మనం అలా గుర్తుంచుకోవాలి తర్వాత దుంపవేర్లని మీరు చూసే ఉంటారు దుంప వేర్లు ముల్లంగి క్యారెట్ బీట్రూట్ వంటి మొక్కల వేర్లలో ఆహార పదార్థాలు నిల్వ చేసుకుంటాయి వీటిని మనం దుంపవేర్లు అంటారు అంటే మనం మార్కెట్లో చూస్తున్నాం మరి బీట్రూట్ ముల్లంగి కంద క్యారెట్ ఆలుగడ్డ ఇవన్నీ కూడా మనం మొక్కలు వేర్లలో ఆహార పదార్థాలని నిల్వ చేసుకుంటాయి అంటే ఎలా చేసుకుంటే మనం ఆ మొక్కల్ని పరిశీలించినప్పుడు ఆ మొక్క భాగం చాలా చిన్నగా ఉంటాయి తీగల్లాగా లాగా ఉంటాయి లేకపోతే అవి పాకి భూమి మీద పాకి ఉంటాయి కొద్దిగా కాండం కూడా తక్కువ సైజులో ఉంటాయి కానీ లోపల మనం ఒకసారి చూసినట్టు చూసినట్టు జెన్స్ గడ్డలు అని అంటారు గడ్డలు కూడా అంటే వీటిని చూసినప్పుడు లోపల లావుగా ఉంటాయి అదే మనం కందగడ్డ చూడండి ఎంత లాగుంటుందో చాలా లావు ఉంటుంది అదే బీట్రూట్ కూడా లావుగా ఉంటాయి క్యారెట్టు ముల్లంగి ఇవన్నీ లావుగా ఎలా అవుతున్నాయంటే మొక్కల వేర్లలో ఆహార పదార్థాలు నిల్వ చేసుకుంటాయి అవి లోపల ఉన్నటువంటి నీటిని లవణాలని ఖనిజాలని తీసుకొని అవి లావుగా తయారు చేసుకున్న ఆహారాన్ని తయారు చేసి నిల్వ చేసుకుంటాయి నిల్వ చేసుకొని వీటిని మనం దుంప వేర్లు అంటాం ఈ దుంపల్నే మనం ఆహారంగా కూడా తీసుకుంటాం కాబట్టి మనకి ఏదైతే ఉపయోగపడుతుందో అది దాని యొక్క భాగాన్ని మనం తీసుకోవటం జరుగుతుంది పత్రం పత్రము భాగాలు మరి పత్రాన్ని పరిశీలిద్దాం పత్రాలు కూడా రకరకాల పత్రాలు ఉంటాయి ఆకారాలు కూడా రకరకాలుగా ఉంటాయి ఒక చెట్టు ఉన్న పత్రాలు ఇంకో చెట్టుకు తీరు కొండవు వేరువేరు రకాలుగా ఉంటాయి వేరువేరు ఆకారాలుగా ఉంటాయి మరి వాటి పత్రాలు మందంగా ఉంటాయి లేతగా ఉంటాయి కొన్ని మందం తక్కువగా అనిపిస్తాయి దాని పత్రంలో ఒకసారి చూద్దాం ఒక్క ఆకుని తీసుకున్నప్పుడు ఏముంటుంది పత్రంలో పత్రపీటం పత్రం ఒక కొమ్మకు కానీ ఒక చిన్న కొమ్మ కతుక్కుని ఉండేటటువంటి భాగాన్ని పత్రపీటం అంటాం వృంతం అంటాం దాని కింద పత్రదళం అంటే పత్ర అని అనేకాని భాగాలు ఉంటాయి అంటే ఒక పత్రంలో పత్రపీఠం పత్ర పత్రదళం అంటే ఇవన్నింటిని కలిపి మనం ఆకు పత్రంలో రేఖలు ఉంటాయి మధ్యలో రేఖలు రేఖలుగా ఉంటాయి మన చేతులు అరచేతిలో రేఖలు ఎలా ఉంటాయో ఆకులు మధ్యలో భాగాన్ని బాగా పరిశీలించినట్టయితే ఒక ఆకు కానీ ఏ ఆకునైనా పరిశీలించినట్టయితే లోపల పాకి తెల్లగా ఉంటాయి ఆ రేఖల్ని మనం ఈనెలు అంటాం ఈనెలుగా ఒకసారి ఈనెలు కూడా గట్టిగా పుల్ల మాదిరిగా ఉంటాయి పెద్ద పెద్ద ఆటలు అంటే పత్రదాలంలో మధ్యలో కనబడే ఈనెను పొడుగ్గా ఉండే ఈయన మాత్రం అటు ఇటు ఒక ఆకుని సగభాగం చేసి సగభాగం చేసేట ఒక ఈయన ఉంటుంది ఆ ఈయనని నడిమి ఈయన అంటారు అది కొద్దిగా మందంగా ఉంటుంది లావుగా ఉంటుంది దాని పక్కల మటు పాకి ఉన్నటువంటి ఈనెల్ని మనం నడి అవి పక్క ఈ నెల అని చెప్పాను దాని నుండి ఏర్పడే శాఖలను పక్క ఈ నెల అని చెప్పి అంటాం మరి అన్ని ఒక తీరుగా ఉన్నాయి ఆ ఈనెల వ్యాపనం వేపనం అంటే ఇటన్ని ఈ ఏ విధంగా వ్యాపించి ఉన్నాయో దాన్ని ఈనెల యాపనం అని కూడా మనం అంటాం అదే మరి ఈనెలని అన్ని అన్నీ ఒక తీరుగా ఉండవు ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క తీరుగా ఉండే అవకాశం ఉంది పత్రదానంలో ఈనెల అమెరికను అమెరికాను ఈ వేపనం అంట అంటే ఒక్కొక్క పత్రంలో ఒక్కొక్క రకంగా మీరు అన్ని పత్రాలు పది రకాలైనటువంటి మొక్కల యొక్క పత్రాలు కనుక తీసుకొచ్చి చూసినట్టయితే మనకు తెలుస్తుంది ఈ నెల వ్యాపన అంటే ఇవన్నీ ఈనెలు ఒక విచిత్రంగా కూడా మనకు కనిపిస్తాయి కొన్ని కొన్ని రకాలు కొన్ని కొన్ని తీరుగా అది అందువలన ఆ ఆకు మెత్తగా ఉండేటువంటి ఆకు బలంగా అట నిటారుగా స్టిఫ్గా ఉండగలుగుతుందంటే దాని మధ్య ఉన్నటువంటి ఈ కారణం అని మనం చెప్పవచ్చు ఈనెల వ్యాపనం అంటే పత్రంలోని ఈనెల అమెరికను ఏమంటారు అని మనం ప్రశ్న వేసుకుంటే ఆ ఈనెల అమెరికాను ఈనెల వేపనం అంటారు మధ్యలో ఉండే ఈనెలు ఏమంటాం నడిమి ఈనె పక్క ఈ ఉండేటువంటి పక్క ఈనెలని చెప్పి అనుకుంటాను ఈనెలు పత్రదళం అంతా వ్యాపించి ఉంటాయి పత్రదళం ఎంతవరకు ఉందో అంతవరకు ఈనెలు వ్యాపించి ఉండే అవకాశం ఉంది అంటే ఈడ పత్రదళాన్ని పట్టుత్వాన్ని కలగజేసేదే ఈనెలు ఈనెలు వేపనంలో జాలాకార ఈనెల వ్యాపనం సమాంతర ఈనెల వ్యాపనం అని చెప్పి రెండు రకాలు ఉన్నాయి అంటే ఈనెల వేపనంలో కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి జాలాకార అదేవిధంగా సమాంతర ఈనెల వేపనం ఈ రెండు రకాలు మనం బాగా పరిశీలిస్తే ప్రతి పత్రాన్ని పరిశీలిస్తే అన్ని ఈనెల వేపనం వ్యాపనం ఒక తీరుగా ఉండదు అన్న విషయాన్ని మనం గుర్తించవచ్చు పత్రం విధులు మరి పత్రం ఏం పనిచేస్తుంది ఇందాక మనం వేళ్ల గురించి వేరేం పనిచేస్తుందో తెలుసుకున్నాం పత్రం విధులు ఏమిటి పత్రాలు మొక్క జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి మనం చూడటానికి పత్రాలు ఏదో ఆకులు పూస్తున్నాయి ఆకులు చిగురిస్తున్నాయి మరి పెద్దగా అవుతున్నాయి తర్వాత రాలుతున్నాయి మళ్ళీ మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ చిగురించడం ఇవన్నీ మనం గమనిస్తున్నాం మరి ఆకులు వాస్తవానికి ఒక మొక్క జీవితంలో ప్రధాన పాత్ర ఏంటంటే ఆకులే ఎందుకని ప్రధాన పాత్ర అంటున్నాం ఏడంటే పత్రంలోని పత్ర రంధ్రాల ద్వారా వాయువుల వినిమయం జరుగుతుంది అంటే మనం వదులుతున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ను వా పత్రాలులో ఉన్నటువంటి పత్రరంధ్రాలు పీల్చుకొని మళ్ళీ మొక్కలో ఉన్నటువంటి ఆక్సిజన్ని ఇదే పత్రరంధ్రాల ద్వారా బయటకు విడుదల చేయడం జరుగుతుంది విడుదల చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ పత్రరంధ్రాలు లోపల చిక్కుడు గింజ ఆకారంలో కనబడే భాగం రక్ష కణాలు వాటి మధ్యలో ఉన్న ఉంటాయి ఉండి అవి ఆ ఉన్నటువంటి వాటిని ఆ చిక్కుడు గింజ ఆకారంలో ఉన్న వాటినే మనం రంధ్రాలు అంటారు వాటిని పత్రరంధ్రాలు అని అంటారు ఈ పత్రరంధ్రాల ఆధారంగానే వాయువుల వినిమయం జరుగుతుంది వాయువుల వినిమయం ఏంటి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాడు పత్రాల్లో జరిగే వాయువుల వినిమయం ఏంటి అంటే పత్రాల్లో వాయువులు అంటే పత్రం ఆకు కిరణజన్య సంయోగక్రియ ద్వారా మరి ఆక్సిజన్ వాయువుని బయటికి వదలటం మరి అదేవిధంగా విధంగా జంతుజాలాలు వదిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని ఆకులు పీల్చుకోవటం ఇవి రెండు కూడా ఎక్కడ జరుగుతాయి అంటే పత్రరంధ్రాల్లోనే ద్వారా జరుగుతుంది ఈ రెండు ద్వారా జరగటం వల్ల మరి కిరణజన సంయోగక్రియ వల్ల ఏం జరుగుతుంది ఆకులో మరి ఆహారం తయారవుతుందన్న విషయం కూడా తెలుసు అంటే ఈ ప్రపంచాన్ని తయారు చేసే ఆహారం కూడా ఈ కిరణజన సంయోగక్రియ ద్వారా వస్తుంది ఆకులే ఆహారాన్ని తయారు చేస్తుంది ఒక మాట చెప్పాలంటే ప్రపంచానికి ఆహారాన్ని అందించేటటువంటి భాగం ఏదైతే ఉందో అనుకుంటే అది పత్రాలని చెప్పి మనం చెప్పవచ్చు అంటే పత్రాల్లో జరిగేటటువంటి కార్యక్రమం వల్ల మరి దీనివల్లనే మనకి ఆహారం తయారవుతుంది ఈ ఆహారాన్ని మొత్తం జంతు జారి మొత్తం కూడా ఈ ఆహారాన్ని తీసుకొని జీవితాన్ని కొనసాగిస్తుంది ఇకపోతే మొక్కలో ఇంకో స్లైడ్లో బాష్పత్సేకం అంటేంటి మనం బాష్పత్సేకం గురించి కూడా తెలుసుకున్నాం విన్నాం ఏంటి మొక్కల పత్రరంధ్రాలతో పాటు ఇతర భాగాల ద్వారా కూడా అధికమైన నీటిని విడుదల చేస్తాయి మొక్కలు మొక్కలు ఏం చేస్తాయి పత్రరంధ్రాల్లో ఉన్న ద్వారానే ఆక్సిజన్ వాయువుని వాయువుల వినిమయం ఒకటే కాకుండా ఇతర భాగాలు కూడా నీటిని విడదలుతున్నాం బయటకు అంటే కాండం ద్వారా కూడా రావచ్చు ఆవిరి రూపంలో రావచ్చు అంటే నీటిని విడుదల చేసి నీరు ఆవిరి రూపంలో విడుదల కావడానికి మనం బాస్పత్ శేకం అంటారు మనం ఒక ఎండన నడుస్తూ నడుస్తూ వస్తున్నాం ఒక చెట్టు కిందకు రాగానే చల్లగా అనిపిస్తుంది ఎందుకు అంతసేపట్లోనే మనకి సల్లగా ఎందుకు వచ్చింది అక్కడ వాతావరణం అంటే చెట్టు విడుదల చేసేటటువంటి ఆక్సిజన్ వాయువుతో పాటు మరియు బాష్పత్సేకం ద్వారా మరి కాండాల ద్వారా మిగిలిన కొమ్మల ద్వారా మరి కొంత నీటి ఆవిరి కూడా విడుదల కావటం వల్లనే మనకి అక్కడ ఆ ప్రదేశం చల్లగా కనిపిస్తుంది చల్లగా అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ బాష్పోత్సేకం అనేటువంటి ప్రయోగం ఈ మొక్కల్లో జరగటం వల్లనే మనకి ఈ చల్లదనం అనేది వస్తుంది దీన్నే మనం బాష్పోత్సేకం బాష్పోత్సేకం అంటే ఏంటి దీని ఒక చిన్న దాంట్లోనే అంటారు నీరు ఆవిరి రూపంలో విడుదల కావటాన్ని ఏమంటారు అంటే బాష్పోత్సేకం అనేది దీని ప్రయోగాలు చేసి కూడా మనం గమనించవచ్చు ఇక కిరణజన్యసమయక్రియ ఇక ప్రపంచానికి ఆహారాన్ని అందించేటటువంటి చర్య ఏదైతే ఉందో అది ఆకుల్లో జరుగుతూనే ఉంది జరుగుతుంది ఆ చర్యనే మనం కిరణజన్య సమయోక్రియ అని అంటున్నారు అంటే ఈ కిరణజన్య సంయోగక్రియ మొక్క ఏపుగా పెద్దగా పెరుగుతుంది ఈ ఈ కిరణజన్య సంయోగక్రియలు అంటే అతి పెద్ద మొత్తంలో ఆహారం ఎలా ఉత్పత్తి అవుతుందంటే ఈ విషయాలపై కూడా మనం చర్చలు జరిగాయి అసలు ఎట్లా అవుతుంది ఎంత ఆహారం ఈ మొక్కల్లో ఆహారం ఎంత తయారయ్యే కారణం కారణమైంది ఒక చెట్టు పెద్ద మానులాగా ఎలా మారుతుంది ఓ చెట్టు ఒక మర్రి చెట్టు ఓడల్లాగా వ్యాపించి గ్రామ గ్రామాల వరకు కూడా వ్యాపించగలిగేటటువంటి శక్తి దేని ద్వారా వచ్చింది అలాంటి చెట్టు యొక్క ఆకులన్నీ మనం తీసి పారేసినట్టయితే ఆ చెట్టు పెరుగుతుందా ఆ ఏ చెట్టుకైనా ఆకులు ఎప్పుడు అప్పుడే మనం పె పెరగనియకుండా పడినకు మనం తీసివేస్తే ఆ చెట్టు లావుగా అవుతుంది ఆ కాండం అని మనం ఒకసారి పరిశీలన చేద్దాం చేసినట్టయితే ఎట్టి పరిస్థితిలో ఆకులే ఆ చెట్టు అంత లావుగా కావటానికి కాండం లావుగా కావటానికి వేర్లు లావుగా కావటానికి ఇవన్నీ మళ్ళీ ఆహారం అందటానికి వాయువుల వినిమయం జరగటానికి అన్నింటికి కూడా కారణం ఆకులే ఈ ఆకుల్లో జరిగేటటువంటి కిరణజన్య సమయక్రియే ఆహారం తయారవుతుంది దానివల్లనే అంటే ఇక్కడ ప్రతిదీ ఒకటి ఇంకో దాని మీద ఆధారపడింది అంటే ఆకుల్లో పతరంధ్రాలు ఉండగానే సరిపోదు మరి దాంట్లో కిరణజన్య సమయక్రియ జరిగితేనే మరి మనకి ఆహారం తయారవుతుంది మరి ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే కిరణజన సమయ గురించి కూడా మనం తెలుసుకోవాలి పదహారు వందల నలభై ఐదో సంవత్సరంలో అరిస్టాటిల్ మొట్టమొదట మరి ఇన్ని రకాల మొక్కలు ఈ ప్రకృతిలో ఉన్నాయి మరి ఉన్నటువంటి మొక్కలు ఎలా ఆహార ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాయి ఎలా ఉత్పత్తి అవుతుంది వాటి నుంచి ఆహారం అనేటువంటి పరిశోధనలో మొక్కల్లో మొట్టమొదట అరిస్టాటిల్ ఒక విషయాన్ని చెప్పాడు మొక్కలు నేల నుంచి గ్రహించిన వాటి ఆధారంగానే ఇవన్నీ ఉత్పత్తి అవుతాయని తెలిపాడు ఆయన ఆయన ఒక విషయాన్ని చెప్పింది ఇంత తేలిక ఇంత లావు కావాలంటే ఒక చెట్టు ఇంత పెద్దగా కావాలంటే ఇన్ని కొమ్మలు రావాలంటే ఇన్ని వేళ్ళు రావాలంటే కారణం ఏమీ లేదు కేవలం మొక్క ఒక చెట్టు అడుగు భాగంలో ఉన్నటువంటి వేళ్ల వల్లనే వేళ్ల వల్లనే ఇవి ఇవి వేళ్ళు గ్రహించినటువంటి ఖనిజాల వల్ల పోషకాల వల్ల నీటి వల్లనే ఇవన్నీ ఉత్పత్తి అవుతున్నాయని చెప్పి అరిస్టాటిల్ చెప్పారు మరి ఇది నిజమా అరిస్టాటిల్ చెప్పినటువంటి విషయం ఇది నిజమా అని మనం ఒకసారి ఒక ఇదే బిట్ని మనం అరిస్టాటిల్ ఏ సంవత్సరంలో నేల నుంచి గ్రహించిన వాటి ఆధారంగానే మొక్కలు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయనే విషయం చెప్పినప్పుడు ఏ సంవత్సరం ఉన్నప్పుడు చెప్పాలా ఎవరు ఈ మాట అన్నది అన్నప్పుడు చెప్పాలా మరి ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ బిట్ టైప్లో కా కాంపిటీషన్ టెస్ట్లో రావచ్చు అన్నమాట దీన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ సైన్స్ అంటేనే శాస్త్రవేత్తలు ఏ సంవత్సరంలో కనుగొన్నారు ఏం కనుగొన్నారు ఆ వ్యాధి పేర్లు ఏంటి ఇలాంటి విషయాలే మనం ఎక్కువ కనుక్కోవాలి మనకి ఏ బిట్టు ఎలా ఇస్తారు అనేది కూడా ఎలాగైనా ఇవ్వచ్చు కాబట్టి ఇది ఇట్లాంటివి మనం బాగా గుర్తుంచుకో తర్వాత అరిస్టాటిల్ చెప్పినటువంటి విషయం మరి వాస్తవం కరెక్టా కాదా మరి అది ఎంతవరకు నిజం ఆ తర్వాత వాన్ హెల్మెంట్ అని ఆయన ఒక విషయాన్ని గమనించాడు ఏం చెప్పిందంటే మొక్క పెరుగుదలకు అవసరమైన పదార్థాలు నేల నుంచి మాత్రమే లభ్యం కావు అంటే అరిస్టాటిల్ కనుగొన్న దాన్ని విభేదించాడు ఇప్పుడు ఇక్కడ నేను గతంలో చెప్పినట్టు కూడా మరి శాస్త్రవేత్తలు ఒకసారి కనుగొన్న విషయాన్ని మరొక శాస్త్రవేత్త వచ్చినప్పుడు పరిశోధన చేసి దాంట్లో తిరస్కరించాల్సినటువంటి విషయాలని లోపాలను కూడా సరిదిద్ది ఆయన కనుగొన్న విషయాల్లో ఉన్నటువంటి వాటిని ముందుకు తీసుకొని వాటిని కొంచెం సరిచేసి ముందుకు తీసుకుపోయేటటువంటి తత్వాలే శాస్త్రవేత్తలు ఉంది మరి అలాగనే ఈ వాన్ హెల్మెట్ అని ఆయన మొక్క పెరుగుదలకు అవసరమైన పదార్థాల నేల నుంచి మాత్రం లభ్యం కావు ఏదో ఒక విషయాన్ని అని చెప్పి అది అసలు ఏం చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మరి అంత పెద్ద చెట్టు లావుగా అవుతుందంటే ఎట్లయిద్ది ఏదో కారణం మరి వేర్లు నీళ్లు పోతున్నాం కాబట్టి మరి భూమిలో లవణాలు ఉన్నాయి కాబట్టి ఖనిజాలు ఉన్నాయి కాబట్టి అవి తీసుకునే పెద్దగా అవుతుంది అనే విషయాన్ని అన్న కొంచెం కొద్ది ఆలోచించి చెప్పాడు కానీ అది కాదు అసలు టెక్నికల్ పాయింట్ వేరే ఉంది అని చెప్పి లభ్యం కావని చెప్పి మొక్క గ్రహించే నీటి వల్ల పదార్థాలను గ్రహిస్తుందని చెప్పాడు మొక్క గ్రహించే నీటి వల్ల ఆ పదార్థాలను గ్రహిస్తుంది కానీ మరి ఇంకేం చెప్పాడు ఇది వాస్తవం కాదని ఇంకొక ఆయన చెప్పాడు మొక్క గ్రహించే వాటి వల్ల గ్రహిస్తుందని చెప్పిన ఆయన కానీ అది కూడా వాస్తవం కాదని స్టీవెన్ హెల్స్ హెల్స్ అని ఆయన ఒక వివరణ ఇచ్చాడు ఏమని వివరణ ఇచ్చారంటే ఆకులు మొక్కలోని అధిక నీటిని ఆవిరి రూపంలో బయటకు పంపి బాస్పత్ భాగాలని అంటే ఆయన మూడు వివరణనిచ్చాడు అవి ఏంటంటే ఆకులు మొక్కలోని అధిక నీటిని ఆవిరి రూపంలో బయటకు పంపే భాగాలని అదే అంతేకాకుండా పరిసరాల్లోని గాలి పత్రాల ద్వారా వస్తూ పోతూ వాయువులు వినిమయం ఉంటుందని మొక్కల ఆహారం తయారు చేసుకోవడానికి కాంతి అవసరమని మొట్టమొదట ఈయన చెప్పాడు అన్నమాట అవి ఒక విధానం దాంట్లో జరుగుతుంది కానీ ఆయన ఇంకేం కొత్త విషయాన్ని కొంచెం చెప్పాడు ఏంది మొక్కల ఆహారం తయారు చేసుకోవడానికి కాంతి అవసరమని మొట్టమొదట చెప్పినటువంటి శాస్త్రవేత్త హాల్ అంటే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి అరిస్టాటిల్ చెప్పిన దాన్ని విభేదించలేదు కానీ అలా తీసుకుంటున్నాయి కరెక్టే కానీ అవి మళ్ళీ తిరిగి బాస్పత్సేక రూపంలో మళ్ళీ ఆ నీరు వెళ్ళిపోతుందని చెప్పి అనడు అంతేగా పరిసరాల్లో గాలి పత్రాల ద్వారా వస్తూ పోతుంది ఉంటుందని కూడా చెప్పాడు అన్నీ కూడా కాకుండా అసలు మొక్కల ఆహారం తయారు చేసుకోవాలంటే కాంతి అవసరము అని మొట్టమొదట చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే మనకి స్టీవన్యర్ అంటే ఇలా మనం చెప్పుకుంటూ పోతే తర్వాత ఫ్రిష్లే ఫ్రిష్లే ఇంజన్ హౌస్ కొన్ని ప్రయోగాలు చేశారు ప్రయోగాలు చేసి మొక్కలు ఆహారం తయారవుటకు గాలి నీరు సూర్యరశ్మి సహాయంతో జరుగుతుందని ప్రయోగపూర్వకంగా తెలిపారు తర్వాత అంటే ఇక్కడ మాకు బాగా గుర్తుపెట్టుకోవాలి వేళ కూడా ఫ్రిష్లే ఇంజన్ హౌస్ ప్రయోగాలు చేసి మొక్కలు సూర్యరశ్మి సహాయంతో ఆహారం తయారు చేయడానికి గాలి నీరు సూర్యరశ్మి ఈ మూడు ఉంటేనే ఆహారం తయారవుతుంది గాలి లేకపోయినా నీరు లేకపోయినా సూర్యరశ్మి లేకపోయినా కూడా ఈ మూడు లేకపోతే ఆకుల్లో ఆహారం తయారు కాదు అని చెప్పి ప్రయోగపూర్వకంగా చెప్పారు తర్వాత అంటే ఇలా ఆకుపచ్చని మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని ఇక ఫైనల్గా మనకు ఒక విషయం ఏం తెలిసిందంటే ఆకుపచ్చని మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని సూక్ష్మరశ్మి సంవత్సరంలో అంటే ఒక సూక్ష్మరశ్మే కాదు కాకుండా వేరే కాంతి జనకాలైనా అంటే మనం లైట్ ద్వారా కూడా మనకి కిరణజన సమయ జరుగుతుందని చెప్పి మనం తెలుసుకున్నాం గతంలో అంటే అంటే ఒక సూర్యరశ్మే కాకుండా వేరే కాంతి జనకాల సమక్షంలో కూడా నీటిని ఉపయోగించుకొని గ్లూకోజ్ పిండి పదార్థాలను తయారు చేస్తాయి అని చెప్పాడు ఇక్కడ చూడండి బాగా ఆకుపచ్చని మొక్కలు అంటే ఇప్పుడు మనకి కనిపించే ఆకుపచ్చని మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను సూర్య సూర్యరశ్మి సమక్షంలో అంటే సూర్యుని సమక్షంలో అనవచ్చు అలా కాకుండా వేరే కాంతి జనక సమక్షంలో కూడా మళ్ళీ నీటిని ఉపయోగించుకొని నీటిని ఉపయోగించుకొని గ్లూకోజ్ పిండి పదార్థాలను తయారు చేస్తున్నాయి అంటే అంటే ఈ విధానాన్ని కిరణజన సంయోగక్రియ అంటారు ఇప్పుడు మనకి వచ్చేటటువంటి విత్తనాల్లో కానీ వచ్చే మనం తినేటటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా ఆకు నుంచే వచ్చినటువంటి ఆకు ఇలా కిరణజన సమయక్రియ వల్ల వచ్చినటువంటి ఇవాళ కాయలు ధాన్యాలు ఇటన్నింటిలో కూడా పిండి పదార్థం ఉంటుంది మరి గ్లూకోజ్ ఉంటుంది మరి ఇవన్నీ కూడా కిరణజన సంయోక్రియ ఫలితంగానే అవి తయారైనాయి అని మనం ఇక్కడ చెప్పవచ్చు అన్నమాట ఇక్కడ కిరణజన సంయోక్రియని మనం సూర్యరశ్మి లేకుండా మనం మాట్లాడము సూర్యరశ్మి సమక్షంలోనే ఇప్పుడు మనం ఇంకా బ్రీఫ్గా కిరణజన ఉపయోగపడే ఏమిటి ఏం ఉపయోగపడే కిరణజన సంయోగక్రియ జరగడానికి ఏం అవసరము అని అడుగుతాం ఏం అవసరం ఆకుపచ్చని మొక్కలులో జరుగుద్ది అది బా మామూలే కాదు కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ సూర్యరశ్మి సమక్షంలో నీటిని కూడా తీసుకొని అంటే కార్బన్ డయాక్సైడు నీరు ఆకుపచ్చని మొక్కలు ఉండాలి ఈ మూడు కూడా ఉండి మరి ఇది సూర్యరశ్మి సమక్షంలో సూర్యరశ్మి సమక్షంలో ఇది జరిగినట్టయితే ఒక క్రియ జరిగింది దాన్ని కిరణజన సమయక్రియ అంటారు ఇది తయారయ్యేటప్పుడు పదార్థాలు ఏంటంటే గ్లూకోజ్ పిండి పదార్థాలు ఇవి రెండు తయారైతాయి అన్నమాట అంటే ఇక్కడ దీంతోపాటు ఆక్సిజన్ వాయువు కూడా బయటకు విడుదలవుతుంది అది కూడా గుర్తుంచుకోవాలి దీన్నే మనం కిరణజన్య సమయక్రియ అన్నారు దీన్ని మనం ఈ కిరణజన్య సమయక్రియ జరుపు మొక్కలను అన్నింటినీ కూడా స్వయం పోషకాలంట అంటే ఈడ స్వయం పోషకాలు పరపోషకాలు పోషకాలు ఏంటంటారు స్వయం పోషకాలు అంటే మొక్కలు తాము కిరణజైన సంయోగక్రియ జరిపే మొక్కలన్నింటినీ కూడా స్వయం పోషకాలంట అంటే ఇక్కడ స్వయంగా ఆహారం తయారు చేసుకునే మొక్కలన్నింటినీ కూడా మనం ఇక్కడ స్వయం పోషకాలు అని చెప్పొచ్చు స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకునే అన్నీ కూడా అంటే ఇక్కడ కిరణజన సంయోగ క్రియలో సూర్యరశ్మిని ఉపయోగించుకొని కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని నీటిని తీసుకొని మరి ఇక్కడ ఆహారాన్ని అంటే పిండి పదార్థాలు గ్లూకోజ్ని తయారు చేసే పద్ధతి ఆక్సిజన్ విడుదల చేసే పద్ధతిని మనం ఎక్కడ జరుగుతుంది అంటే స్వయం పోషకాలు మాత్రమే జరుగుతుంది అంటే ఇక్కడ మనం కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరు సూర్యకాంతి పత్రహరితం సమక్షంలో గ్లూకోజ్ ఆక్సిజన్ని విడుదలవుతుందని చెప్పింది అంటే ఇక్కడ పత్రహరితం అంటే ఏంటి పత్రాహరితం అంటే పత్రంలోని ఆకుపచ్చని భాగాన్ని పత్రాహరితం అంటారు అంటే దీన్ని క్లోరోఫీల్ అనగానే క్లోరోఫీల్ అంటారు దీన్ని అంటే క్లోరోఫీల్ అనగానేమని కూడా మిమ్మల్ని ఒక ఒక బిట్లో అడగొచ్చు ఎన్నో కాంపిటీషన్ టెస్ట్లో కూడా ఎన్నో సార్లు కొన్ని సంవత్సరాల నుంచి కూడా అనేకమైనటువంటి పరీక్షలు ఈ క్లోరోఫిల్ గురించి కూడా అడగడం జరిగింది అంటే మొక్కల పత్రాల్లోని పత్ర పత్రహరితాన్ని మనం క్లోరోఫిల్ అంటాం మరి మొక్క అంటేనే ఆకులు ఆకు అంటేనే ఆకుపచ్చని హరిత పదార్థమే కదా అని అనుకుంటాం లోపల ఈనెలు ఉన్నాయి మందపు ఈనెలు సన్నటి ఈనెలు కూడా ఉంటాయి అది కాకుండా మనకి ఆకుపచ్చని పదార్థమే మాత్రమే మనం ఎక్కడ పత్రహరితం అని చెప్పి అంటారు దాన్ని మనం క్లోరోఫిల్ అంటారు అంటే ఈ క్లోరోఫిల్ ద్వారానే మనకి కిరణజన్య సమయక్రియ జరుగుతుంది దాంట్లోనే జరుగుతుంది అని మనం గుర్తుంచుకోవాలి లేకపోతే మనకి హెర్బేరియం అనగానే హెర్బేరియం గురించి కూడా మనం తెలుసుకోవాలి హెర్బేరియం అంటే ఏంటి మనం ఇది ఎక్కడ చూస్తున్నాం ఎక్కడన్నాం ఈ పదం మొక్కలలోని ఆకులు పూలు మొత్తం మొక్కను భద్రపరచడాన్ని హెర్బేరియం అంటారు భద్రపరచాల్సిన అవసరం ఏంటి మనం చదువుకునే రోజుల కాలేజీలో మరి ఎర్బేరియం అనేది ఉంటుంది మనం అక్కడ వివిధ రకాలైనటువంటి ఆకుల్ని వివిధ రకాలైనటువంటి విభాగాలుగా ఉన్నటువంటి అన్నింటిని కూడా ఒక రికార్డ్లో ఒక ఆకులు మొత్తాన్ని కూడా కాడ ప్రేస్టర్ అయితే అంటికించుకుంటూ పోతాం ఈ ఆకులన్నీ మనం ఒక ఎర్బేర్యం లాగా తయారు చేసి భవిష్యత్తులో ఇవన్నీ తయారు చేసుకొని ఒక కాడ పెట్టుకొని వాటి మీద కూడా పరిశోధనలు చేస్తారు అంటే దీన్ని మనం హెర్బీర్యం అంటారు రేపు ఈ భవిష్యత్తులో ఈ మొక్కలు మనకు అందుబాటులో లేనప్పుడు కూడా వీటి మీద ప్రయోగాలు చేయాలంటే మొక్కల్లోని ఆకులు పూలు మొత్తం మొక్కని అంటే కొంతమంది ఆకులు మాత్రమే భద్రపరచుకుంటారు కొంతమంది పూలు మాత్రమే భద్రపరచుకోవచ్చు కొంతమంది మొక్కని మొత్తం వేర్లతో సహా కాండం వేర్లు బెరడు ప్రతి పార్టీని కూడా మరి భద్రపరచుకునేటువంటి పద్ధతి ఉంది దీన్ని మనం హెర్బేరియం అని అంటారు ఈ పద్ధతి వలన శాస్త్రవేత్తలకు తర్వాత పరిశోధనలు కూడా చేయటానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే మనకి అడవిలో ఉన్నాయి ఎన్నో రకాల మన చూడని మొక్కలు ఉన్నాయి ఆ చూడని మొక్కలు చూడని ఆకులు ఉంటాయి వాటన్నిటిని కూడా మరి ఆ తెచ్చుకొని మనం ఆ దగ్గర భద్రపరచుకుంటే మనం దాని మీద తర్వాత దీంట్లో ఏం లక్షణాలు ఉన్నాయి దీంట్లో ఏం ప్రక్రియలు జరుగుతున్నాయి అని మనం పరిశీలించడానికి ఇది తోడ్పడుతుంది అన్నమాట అలాగే సూక్ష్మ పోషకాలు అనగానేవి అంటే మొక్కకు తక్కువ పరిమాణంలో అవసరమయ్యే పోషకాలు అంటే మొక్కకు సూక్ష్మ పోషకా అంటే తక్కువ మాత్రం ఎక్కువ మోతాదులో తీసుకోకుండా తక్కువ మోతాదులో తీసుకునేటువంటి అవసరమైనటువంటి సూక్ష్మ పోషకాలు అని చెప్ప పసుపు రంగులో ఉండే బంగారు తీగ అనే మొక్కకు ఆకులలో పత్రహరితం ఉండదు ఇది గమనించండి మనం అన్నింటిలో కిరణజన సంవేక్రియ జరగదు అని చెప్పాం పత్రహరితం లేనటువంటి మొక్కల్లో కిరణజన్య సమ్యక్రియ జరగదు ఈడ ఒక ఎగ్జాంపుల్ ఒక మొక్క పేరు చెప్పాం పసుపు రంగులో ఉండి బంగారు తీగ దానికి ఇంకో పేరు కష్కుట కష్కుట అనే మొక్కకు ఆకుల్లో పత్రహరితం ఉండదు కానీ ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంటేనే పత్రహరితం ఉంటుందని అర్థం ఆకులు వేరే రంగులో ఉంటే కిరణజన్య సమక్రియ జరుపుకోవడం కష్టం కాబట్టి ఆకుపచ్చ రంగులో కాకుండా పసుపు రంగులో ఉండి వీటిలో పత్రాహరితం ఉండకుండా పోతుంది దీనిలో అది ఇతర మొక్కలపైకి పాకి ఆహారాన్ని సేకరిస్తుంది అంట ఇది మరి ఎలా ఆహారం సేకరిస్తుంది ఎలా బతుకుతుంది ఎలా తన డెవలప్ అవుతుంది తనలో ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటుంది కాండాన్ని ఎంత పెద్దగా చేసుకుంటుంది ఇవన్నీ పనులు పరిశీలించినప్పుడు ఇది ఇతర మొక్కలపైకి పాకి ఆహారాన్ని సేకరిస్తుంది అంటే ఈ పద్ధతిని పరపోషణ అంటారు మనం ఆడ స్వయం పోషణ అన్నం స్వయం పోషకాలను స్వయం పోషణ పద్ధతిలో తయారు చేసుకుంటే ఇక్కడ పరపోషణ ఇవి సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేవు అంటే ఇతర మొక్కలపైకి పాకి అది ఆహారాన్ని సేకరించింది ఎలా సేకరిస్తుంది అని మనం అన్నప్పుడు ఒక జీవ మొక్కలకు ఇతర మొక్కల నుంచి ఆహారాన్ని గ్రహించడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి వేళ్ల వంటి అతిదే వేళ్ల వంటి ఉండి అతిదేయి మొక్క కణంలోకి చొచ్చుకొని పోయి ఆహారాన్ని సేకరిస్తుంది దీనికి చూసారా మంచిగా ఈ మొక్క ఇలాంటి మొక్కలన్నింటికి కూడా అంట ఒక ప్రత్యేకమైనటువంటి అవయాలు ఉంటాయి అవయాలు ఏంది అవి ప్రత్యేకమైనటువంటి ఆ దాని యొక్క కాండంలో ఉన్నటువంటి ఆహారాన్ని గ్రహించడానికి అంటే ప్రత్యేకమైనటువంటి వేళ్ల వంటి నిర్మాణాలుండి అతిధే యొక్క మొక్క కణజాలంలోకి తుచ్చుకొని పోయి ఆహారాన్ని సేకరిస్తాయి మరి ఈ వేళ్ళని ఆస్టోరియా అంటారు చూసారా ఈ వేళ్ళని ఆస్టోరియా వీటిని కూడా ఏడ కూడా మనం బిట్టుగా తీసుకోవచ్చు అంటే పత్రహరితం లేనటువంటి కసికుట లాంటి బంగారు తీగ లాంటి కొన్ని మొక్కలలో పరపోషణ జరుగుతుందని ఈ పరపోషణ జరిగేటప్పుడు వేరే చెట్ల యొక్క మొక్క కాండంపైకి పాకి దాని ప్రత్యేకమైన నిర్మాణాల ద్వారా అతిదేయి మొక్కలకు పోయి దాని ఆహారాన్ని సేకరిస్తాయి అయితే నిర్మాణాలు ఉన్నాయో ఆ వేళ్ళని మనం ఆస్టోరియా అంటారు అంటే ఈడ కస్కిటా మొక్క యొక్క వేళ్లను ఏమంటారు అని మన ప్రశ్న ఆస్టోరియా అనేది ఏ మొక్కకు సంబంధించింది ఇట్లా మన్ని ఎన్నో రకాలుగా ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఇట్లాంటివి మనం సీరియస్గా తీసుకొని గుర్తుపెట్టుకోవాల్సింది ఇంపార్టెంట్ కూడా మనం గుర్తుపెట్టుకొని ఉండాల్సినటువంటిది అవకాశం ఉంది అలాగే పూతిక ఆహారాలు అనగానే అరే ఇది మనకి ఇన్ని రకాలు మనం తెలుసుకుంటూ వచ్చాం చనిపోయిన ఆహార పదార్థాలను కుళ్ళింపజేసి వర్షాలు పడిన తర్వాత వాటిపై గొడుగు లాంటి నిర్మాణాలు నేలపై పెరుగుతాయి మనం గమనించినట్టయితే వాస్తవంగా ఈ ప్రపంచంలో కొన్ని వేల వేల సంవత్సరాల నుంచి వందల సంవత్సరాల నుంచి ఎన్నో జీవులు పుడుతున్నాయి మరణిస్తున్నాయి ఎన్నో చెట్లు ఈ భూమి మీద జీవిస్తు పుడుతున్నాయి పెద్ద అయిన తర్వాత కూడా కొన్ని కొట్టేస్తున్నాయి మరణిస్తున్నాయి ఇరిగిపోతున్నాయి కొమ్మలుగా ఇరిగిపోతున్నాయి ఎక్కడ అడవుల్లో ఎన్నో జంతువుల కళేబరాలు సచిన కళేబరాలు అలాగే ఉండిపోతున్నాయి మరి ఇవన్నీ ఇప్పటికొన్నాయా కొన్ని వందల సంవత్సరాల నుంచి పరిశీలించినటువంటి కళేబరాలు ఇప్పటికి ఉన్నాయా లేవు మరి అలాగే మన గ్రామాల్లో ఎన్నో చెట్లు పిచ్చి చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి వీటి యొక్క నిర్మాణాలు వీటి యొక్క పదార్థం అక్కడ ఉన్నదా ఆకారాలు ఉన్నాయంటే లేవు ఈడ ప్రపంచానికి ఒక పెద్ద గొప్ప మేలు చేసేటటువంటి జీవులు ఏవన్నైతే ఉన్నాయో అవి వాటిని మనం పూర్తికాహారాలని అనొచ్చు ఎందుకు అనొచ్చు అంటే చనిపోయిన పదార్థాలని కుళ్ళింపజేసి మరి వర్షాలు పడిన తర్వాత వాటిని అసలు ఏ పదార్థంలో అయినా సరే ఒక చనిపోయిన జీవులు ఏముంటాయి మొక్కలో ఉన్నట్టే అన్ని రకాలైనటువంటి మూలకాలు ఉంటాయి ఇవి మట్టిలాంటి పదార్థం ఒక శరీరమైన మొక్క అయినా కూడా మట్టి లాంటి పదార్థం తిరిగి ఇవి మట్టిలోకి వెళ్ళిపోతాయి అంటే ఈ మట్టిలో కుళ్ళింప చేసి మట్టిలోనే ఈ ఖనిజాలన్నిటిని కూడా కలిపే అవకాశం అంటే ఈ దీనివల్ల మనకి మళ్ళీ తిరిగి భూమిలోకి మన ఖలిజనాలు పోషకాలు వచ్చి మళ్ళీ కావాల్సినటువంటి చెట్లకి మనకు ఉపయోగపడతాయి కాబట్టి ఇక్కడ మనం గొడుగులాంటి నిర్మాణాలు నేలపై పెరుగుతాయి అంటే వీటినే మనం ఆహారాలని మనం అంటాం మాంసాహార మొక్కలు కొన్ని మొక్కలు తమంతట తాము ఆహారం తయారు చేసుకోకుండా కీటకాలను తినటం ద్వారా ఆహారాన్ని పొందుతాయి వీటి ఆకులను కీటకాలను పట్టుకోవటానికి వీలుగా వీటికి కూడా సంచి వంటి నిర్మాణాలు ఉంటాయి వీటిని నత్రజనికి సంబంధించినటువంటి పదార్థానికి గ్రహిస్తాయి అంటే మాంసాహార మొక్కలు కూడా మనకు అన్నింటికన్నా కూడా మొక్కలు కీటకాహార మొక్కలు మాంసాహార మొక్కలు అనేవి ఇది చాలా బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఇవేంది తమంతట తమ ఆహారం తకుండా వాటికి కొన్ని కీటకాలను పట్టుకొని తింటే అవి జంతువులను పట్టుకొని తినే మొక్కలి అంటే వీటికి వీలుగా కొన్ని నిర్మాణాలు కూడా ఉంటాయి కాబట్టి వీటిని నత్రజని పదార్థం అంతా అంటూ ఉంటాయి వీటిని మనం కీటకాహారి మొక్కలు అంటారు దీనికి కూడా మనం మాంసాహార మొక్కల్ని కీటకాహారి మొక్కలు అంటాం వీటికి ఉదాహరణ అడుగుతారు ఎప్పుడైనా ఎగ్జామ్స్లో మనకి కాంపిటేటివ్ టెస్ట్లో డ్రాసిరా కీటకాహారి మొక్కలకు ఉదాహరణ డ్రాసిరా ఇట్రిక్లేరియా నెఫంతిస్ వేనస్ ఫ్లైటాస్ అని చెప్పి అడుగుతారు అన్నమాట శిలీంధ్రాలు శైవలాలు కలిసి సమూహాలుగా సహజీవనం చేస్తాయి ఇకపోతే శిలీంధ్రాల గురించి ఇవి శిలీంధ్రాలు సమూహాలు కూడా వీటి కూడా మనకి సమూహాలకు సహజీవనం చేస్తాయి ఈ రెండు కలిసి ఈ సంబంధాన్ని లైకేన్ సంబంధం అంట లైకేన్ సంబంధం అంటే ఏంటి లైకేన్ అంటే ఏంటి అంటే శిలీంధ్రాలు శైవలాలు కలిసి సమూహాలకు సహజీవనం చేయటాన్ని మనం ఆ సంబంధాన్ని లైకేన్ అని అంటారు ఇవి శిలీంధ్రాల్లో శైవలాల్లో మాత్రం దొరుకుతుంది ఏం చేస్తాయి అంటే తీవ్రమైన కాంతి నుండి రక్షించడమే కాకుండా అవి ఎండిపోకుండా కూడా చేస్తాయి శిలీంధ్రాలే శైవలని ఎండిపోకుండా కాపాడేటట్టుగా కూడా చేసే అవకాశం శిలీంద్రాలకు కావాల్సిన ఆహార పదార్థాలు శైవలాలు అందిస్తాయి అంటే ఇక్కడ శైవలాలు ఎండిపోకుండా శిలీంధ్రాలు కాపాడితే శిలీంధ్రాలకు కావాల్సినటువంటి ఆహారాన్ని శైవలాలు అందిస్తాయి అంటే ఇక్కడ సహజీవనం కలిసిమెలిసి సహజీవనం చేస్తాయి ఈ జీవుల ఆహారాన్ని నివాసాన్ని పరస్పరం మార్పిడి చేసుకుంటాయి ఈ పద్ధతి మనం సహజీవనం అని అంటాం ఇకపోతే వీటిలో ఇంకా మనం ఈ సహజీవనంలో ఇంకా చాలా మొక్కలు మనకు ఉంటాయి మాంసహార మొక్కల్లో మనం గురించి తెలుసుకున్నప్పుడు మరి బాగా దాంట్లో ముఖ్యంగా బాగా కీటకాహారి మొక్కలు మాంసాహార మొక్కలు అంటాం వాటి మీద ప్రశ్న అడిగే అవకాశం ఉంది ఆ ప్రశ్నలో ఉదాహరణ డ్రాసిరా నెపంతిస్ ఇలాంటి మొక్కల గురించి మనం ఎగ్జాంపుల్ చెప్పాల్సిన అవసరం మరి అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పినటువంటి మొక్కలు కూడా ఇప్పుడు చెప్పినటువంటి శిలీంధ్రాలు కూడా మరి శిలీంధ్రాలు శైవలాలు ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవించటం అవి సహజీవనం అంటాం మరి వాటిని లైకేన్ సహజీవనం అని చెప్పి మనం అని అంటారు ఆ విధానం ఆ సంబంధాన్ని లైకేన్ అంటారు లైకేన్ అనేది కూడా మనం బిట్లో వచ్చే అవకాశం ఉంది అది దేనికి సంబంధించింది అంటే శిరేంధ్రాలు శైవలాలు ఒకదానికి ఒకదాని మీద ఆధారపడి జీవించే విధానాన్ని సహజీవనం అని అంటారు లైకేన్ సహజీవనం అని కూడా అంటారు అని కూడా మనం చెప్పవచ్చు ఇక దీంట్లో ఇప్పుడు మనం మొక్కల గురించి తెలుసుకున్నటువంటి వాటిలో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు కూడా మనం వేసుకోవచ్చు అంటే ఇక్కడ ముఖ్యమైన ప్రశ్నల విషయానికి వచ్చినప్పుడు కిరణజన్య సంయోగక్రియలో అవసరమైన పదార్థాలు ఏమిటి ఇప్పుడు మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కిరణజన్య సంయోగక్రియ గురించి దాంట్లో మనకు అవసరమైన పదార్థాలు ఏమి ఏమిటి అంటే అవసరమైన పదార్థాలు మీకు తెలుసు ముఖ్యంగా పత్రహరితం ఉండాలి దాంతోపాటు సూర్యరశ్మి సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవాలి నీటిని ఉపయోగించుకోవాలి మరి అవసరమైన పదార్థాలు ఇవి ఇవి తీసుకుంటేనే కిరణజన్య సమయోగక్రియ జరుగుతుంది ఇక స్వయం పోషకాలు అనగానేమి స్వయం పోషకాలు అనగానేవి ఏంటంటే స్వయంగా వాటంతట అయ్యే ఆహారం తయారు చేసడం మొక్కలు వాయులు వినియోగం ద్వారా జరుగుతుంది క్లోరోఫిల్ అంటే కూడా దాప దాదాపు మనకి ఇవన్నీ కూడా ఆకులు పూలు మొత్తం మొక్కను భద్రపరిచే విధానం కసుకుటా మొక్క బాగా ఇంపార్టెంట్ పరపోషణానికి ఏంది ఆస్టోరియా అంటే ఏమిటి పూతిక ఆహారాలను అనేవి అంటారు ఇవన్నీ ఈ ప్రశ్నలన్నీ కూడా మనం కంపల్సరీ జాగ్రత్తగా గుర్తు పెట్టుకునేటువంటి క్వశ్చన్స్ అనమాట మరి మరి ఈ చాప్టరు ఇది చాలా ముఖ్యమైన చాప్టరు ఈ చాప్టర్ని మనం బాగా కొంచెం తరోగా తీసుకొని కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలన్నీ కూడా మనం బాగా గుర్తుపెట్టుకున్నట్టయితే ఈ క్వశ్చన్స్లో మనకి దీనికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి థ్యాంక్ యూ మళ్ళీ ఒక క్లాసులో మళ్ళీ కలుద్దాం